విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర చెప్పారు. ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని కూడా మంత్రులు అన్నారు. బాధితులకు అవసరమైన ఆహారం, తాగునీరు, మందులను ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు ఎంత నగదు అవసరమైనా సరే ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఇంత ప్రకృతి విపత్తు జరిగితే మాజీ ముఖ్యమంత్రి మంత్రి జగన్మోహన్ రెడ్డి అర్థం పర్థం లేని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని మరో మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇక విపత్తుల సమయంలో వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్ పెట్టి కూడా పునరావాస చర్యలు కూడా ప్రారంభించింది. దీని మీద మనతో మాట్లాడడానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అదేవిధంగా కొల్లు రవీంద్రతో పాటు ఇతర నేతలు ఉన్నారు. సార్, ప్రధానంగా ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? ఎందుకంటే చాలా వరకు కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎలా ముందుకెళ్తా ఉన్నారు? అంటే దాదాపు 178 సచివాలయాలు ప్లస్ పక్కన ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుంచి మొదలుకుని ఇప్పుడు 30-40 సచివాలయాలకు మాత్రమే బాగా సపోర్ట్ అవసరమవుతుంది. మిగిలింది ఆల్రెడీ క్లియరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని మల్టిపుల్ ఫోన్లో తీసుకున్నాం. రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ రిలీఫ్ ఆపరేషన్ పుష్ చేసాం. మిల్క్ ప్యాకెట్లను కూడా అదే రకంగా తీసుకొచ్చాం. సో మ్యాక్సిమం ఏరియాని ఇవాళకి కంట్రోల్లోకి వచ్చాం. మార్నింగ్ కొంచెం మళ్ళీ వర్షం రావడంతో ఒక మార్నింగ్ 1 అవర్ మళ్ళీ కూడా డిస్టర్బ్ అయింది. లంచ్ కూడా ఇప్పటికీ మొత్తం పర్ఫెక్ట్గా మధ్యాహ్నం 2-2:30కి అందరినీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకవైపు పవర్ రెస్టోరేషన్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్లో ఉన్నటువంటి 7 ప్లాంట్స్ ట్రయల్ రన్ వేసుకునేటువంటిది స్టార్ట్ చేసుకుంటే, ఒక 2 మాత్రం నడపకూడదు, ఇంకా సబ్మర్జెన్స్లో ఉన్నాయనేటువంటిది ట్రయల్ రన్ వేసుకున్నారు. దాంట్లో స్కవరింగ్ ఉన్న మురికంతా తీసేయాలి, వాటర్ అంతా కూడా పంప్ చేసే ముందు. సో బట్ ఏదైనా సిస్టమ్ని లైన్లోకి తీసుకురావడం అనేటువంటిది మొదలైంది. ఒకవైపు ఈరోజు మార్నింగు లోకేష్ గారు, మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి ఆ బుడమేరు ఎక్కడైతే బ్రీచ్ అయిందో ఇవాళకి రోడ్డు ఫామ్ చేసుకోగలిగారు. అక్కడికి వెళ్ళి ఆ ఆపరేషన్స్ని డెడ్ లైన్ పెట్టి మల్టీ యాంగిల్లో, అంటే 2 సైడ్ల నుంచి ఆ బ్రీచ్లు క్లోజ్ చేయాలనేటువంటి అప్రోచ్ని తీసుకున్నారు. అది క్లోజ్గా ఇంప్రూవ్ కావాలి, ఇక్కడ వాటర్ కావాలనేటువంటిది గైడ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మాకు ఒకటి మాత్రం కనిపించింది, బాబు గారి స్పీడ్కి అందుకోవడంలో అధికార యంత్రాంగం ఇంకా కూడా ల్యాక్ అనేటువంటిది కనిపించింది. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఒక డైరెక్షన్లెస్గా పనిచేసేటువంటి పరిస్థితికి వచ్చారు. ఎవరికి వాళ్లే యమునా తీరే అనేటువంటి పరిస్థితుల్లో ఐసోలేటెడ్గా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సిమ్ ఇది కంబైన్డ్ ఎఫర్ట్. బాబు గారు మాకు ఇంటర్నల్ మీటింగ్లో చెప్తా ఉంటే ఒకటే చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నది ఎవరో కాదు, మన కుటుంబాలు అనుకుని మీరు పనిచేయండి. మన కుటుంబాల్లో వాళ్ళు అక్కడ ఉంటే మనం ఎట్లా రెస్పాండ్ అవుతామో అంతే బాధ్యతగా మనం రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది ఆయన ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లా, కానీ యంత్రాంగంకి ఒక డైరెక్షన్ లెస్ ఏదైనా చెప్తే చేద్దాము అనమాట. ఎందుకంటే బిగినింగ్ డే 1 బాబు గారు స్టార్ట్ చేసిన రోజున ఎట్లా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మున్సిపాలిటీ పార్టీకి మున్సిపాలిటీ అందరూ పనిచేస్తున్నారు, కానీ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లేదు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అనేటువంటిది రెవెన్యూ యంత్రాంగానికి తెలియదు, రెవెన్యూ యంత్రాంగంలో ఏం జరుగుతుంది అనేటువంటిది పోలీస్ యంత్రాంగానికి తెలియదు. వీళ్ళందరూ మళ్ళీ ఆ రోజు ఫోన్లు ఫెయిల్ అయినాయి, వైర్లెస్ సెట్లు ఉన్నాయి, ఎవరు వైర్లెస్ సెట్లో వాళ్ళు ఉన్నారు. దెన్ బాబు గారు డైరెక్షన్ ఇచ్చి అందరినీ యూనిఫై చేసి ఒక సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్ని తీసుకొచ్చేసి ఒక ప్రతి బోట్లోనూ ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి, మ్యాన్ ప్యాక్ ఉండాలి, ప్లస్ ఆ బోట్ ఎక్కడైతే రీచింగ్ పాయింట్ ఉంటుందో స్టాటిక్ పాయింట్ అనేటువంటిది అక్కడ పెట్టి అక్కడ ఒక రెవెన్యూ ఆఫీసర్ని మున్సిపాలిటీ ఆఫీసర్ని పెట్టి వాళ్ళ కోఆర్డినేషన్కి బ్యాక్ ఎండ్లో వార్డు లెవెల్లో ఒకరిని పెట్టి మళ్ళీ మమ్మల్ని పెట్టి ఒక చైన్ ఆఫ్ కమాండ్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పటికి యంత్రాంగం మొత్తానికి కూడా ఒక గ్రిప్ వచ్చింది. అంటే ఈజీగా సునాయాసంగా కూడా ఈ కష్టాన్ని ఎదుర్కోగలమనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఫస్ట్లో ఉన్నటువంటి క్యావర్స్ చూస్తే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. డెఫినెట్లీ క్రైసిస్ హ్యాండ్లింగ్లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది మళ్ళీ ఈరోజు విజయవాడలో కనపడింది. ఆ రోజు హుదూద్లో చేశారు అనేటువంటిది ఈ జనరేషన్కి తెలియదేమో, కానీ ఇది 2 గంటల్లో వచ్చిన విపత్తు. ఇది ఫోర్ వార్నింగ్ లేదు, ప్రిపరేషన్ లేదు, 2 గంటల్లో వచ్చింది. ఇంత స్థాయిలో వస్తుంది అనేటువంటిది కూడా, 200 సంవత్సరాల్లో కనిపించిన స్థాయిలో వస్తుంది అనేటువంటిది కూడా ఊహించినటువంటి అంశం. దెబ్బ కొట్టిన తర్వాత కానీ తెలియనటువంటి అంశం. మీకు తుఫాన్కి ఫ్లడ్కి ఒక తేడాను చూస్తే, తుఫాను 2 గంటల్లో, 3 గంటల్లో, 6 గంటల్లో కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం రిలీఫ్ అంటూ చేసుకోగలుగుతాం. ఇక్కడ ఇది కొడతది, మనతో పాటే ఉంటుంది, మనల్ని పనిచేయనివ్వదు.
కావచ్చు. అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో 6 అడుగులు 7 అడుగులు నీళ్ళల్లో కూడా మనం రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇవాళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. క్రైసిస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ప్రతి దగ్గర కూడా ఆయన రిపీట్ చేసింది. కోపం తెచ్చుకున్నా ఇంకోటి తెచ్చుకున్నా, హ్యూమన్ యాంగిల్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పొరపాటున ఎక్కడన్నా నీళ్ళు అందుకోలేదు, దూరంగా ఉన్నప్పుడు ఫుడ్ ప్యాకెట్ ఇసిరేస్తే కూడా ఆయన ఒప్పుకోలేదు. మీరు రిస్క్ తీసుకుని వెళ్ళి ఇవ్వాలి తప్ప ఇది ఈ రకమైన యాటిట్యూడ్ మనకు ఉండకూడదు అనేటువంటిది డెఫినెట్లీ ఇవాళకి మా అందరికి కూడా ఒక నమ్మకం వచ్చింది. ఎస్, ఈ క్రైసిస్ని మనకు అధికం ఇంకా ఉంది, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అధికమిస్తాం. ప్రధానంగా చూస్తే గంటల వ్యవధిలో జరిగిన ప్రమాదం వల్ల 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం జరిగింది. రాష్ట్రం కొంత లోటు బడ్జెట్ కొన్ని ఇబ్బందులు ఉంది. ఈ టైంలో ఈ విపత్తికి కేంద్రం నుంచి సహకారం ఏ విధంగా ఉంది? సంప్రదింపుల విషయంలో కావచ్చు, వాళ్ళ నుంచి ఎలాంటి మీకు భరోసా లభించింది? ఈ ఎమర్జెన్సీ ఎప్పుడైతే బాబు గారు నోటీస్ చేశారో వెంటనే ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది, హోమ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, ఎన్డీఆర్ఎఫ్ టీముల్ని పంపించడం జరిగింది. ఎప్పుడూ కూడా నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రాలా, 6, 10, 15 మించి ఎన్డీఆర్ఎఫ్ టీములు, దాదాపు 100కి పైగా టీములు దిగినటువంటి పరిస్థితి, హెలికాప్టర్లు దిగినటువంటి పరిస్థితి, లాజిస్టికల్ సపోర్ట్ ఫుల్గా వాళ్ళు గేరప్ అయి ఉన్నారు. మనం అడిగింది ఇప్పటిదాకా అవే, నెక్స్ట్ ఏం అడగబోతాం అనేటువంటిది ఇట్స్ అ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అడిగిన మేరకు వాళ్ళు వెంటనే కూడా రెస్పాండ్ అయ్యారు. దాంట్లో ఎక్కడ కూడా కేంద్రం నుంచి మనకి లోటుపాటు జరిగింది అనేటువంటి భావన ఎక్కడ కూడా లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అది ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు మనమే ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయలేదు. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాలి, ఒక అంచనాకు రావాలి. రోడ్లు ఇప్పుడు మొత్తం మనుషుల్ని కాపాడడం మీద, నార్మల్ స్థితి అవ్వడం మీద దృష్టి పెట్టాం. ఆస్తులకు నష్టం ఏం జరిగింది, వ్యాపారాలకు ఏం నష్టం జరిగింది, వాహనాలు ఎట్లా నష్టపోయాయి, చిన్న వృత్తులు, చేతి వృత్తులు, ఇట్లా ఇవన్నీ ఎలాబరేట్గా మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ కేంద్రము, కేంద్రం కమిటీని రమ్మంటాము, అవన్నీ నెక్స్ట్ ప్రాసెస్. ఇవాళ మా ముందున్న లక్ష్యం ఈ క్రైసిస్ని అధిగమించడం ఎట్లా, టిల్ ది నార్మల్సీ, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా విజయవాడ నగరం పరుగుల్లోకి పెట్టాలి, దిశగా తీసుకెళ్లాలనేదే లక్ష్యంతో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, యుద్ధ ప్రాతిపదికన దాదాపు 4 రోజుల నుంచి అయితే మీ ప్రయత్నం, పోరాటం కొనసాగుతూ ఉంది. ఏంటి ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో విజయవాడ ఉంది, ఎలా ముందుకెళ్తా ఉన్నాయి? 4 రోజుల క్రితం మరి వర్షం కానీ దాదాపు 27 సెంటీమీటర్లు, అలాగే కృష్ణా నుంచి 11,50,000 క్యూసెక్లు, బుడమేరు నుంచి దాదాపు 30,000 క్యూసెక్లు, అన్నీ కూడా ఒక్కసారిగా విజయవాడ మీద పడిపోవడం, అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా మునిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా మరి రావడం, వచ్చి సాధారణ స్థితి, ఎందుకంటే ఇది చాలా దాదాపు 5 లక్షల మెంబర్స్ దాదాపు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, దీంట్లో దాదాపు 2.5 లక్షల పైన కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం మీద వారు కూడా ఇక్కడే ఉండి తెల్లవార్లు నిద్ర లేకుండా అన్ని రిలీఫ్ యాక్టివిటీస్ చేసుకోవడం కోసం బోట్లు తెప్పించడం, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తెప్పించడం, అమిత్ షా గారితో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ డే ఫుడ్ ప్యాకెట్స్ అందించడం, ఇవన్నీ కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన జరగడం. అలాగే ఒక పక్క నుంచి ఫిషింగ్ బోట్స్ కూడా తెప్పించడం జరిగింది, 150 ఫిషింగ్ బోట్స్ కానీ ఇవన్నీ తెచ్చాం. ఇవన్నీ కూడా ఫుడ్ వాటరు మిల్క్ ఎక్కడా లోటు లేకుండా సార్ కూడా మరి నిన్న జేసీబీ మీద కూడా 4 గంటల పాటు అయినా తిరగడం అనేది ఒక వాళ్ళకి ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది. అలాగే ఎక్కడైతే బ్రిడ్జ్ పడినాయో గండిపడినటువంటి ప్రాంతాల్లో కూడా, బుడమేరు గండిపడతాం ప్రాంతాల మీద కూడా ఇమీడియట్గా వెళ్ళి అక్కడంతా కూడా గండి పొడుస్తూ కార్యక్రమాన్ని లోకేష్ గారు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్లోనే సీఎం గారు ఇక్కడే ఉండి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు, అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది, ఇవాళ నిన్న దాదాపు ఒక 15 లక్షల దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ కానీ, అలాగే మిల్క్, వాటర్ ప్యాకెట్స్ లోటు రాకుండా చేస్తాం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా 30 లక్షల వాటర్ బాటిల్స్ ఇచ్చాం. అట్లాగే ఫుడ్ కూడా 10 లక్షలు, ఉదయం బ్రేక్ఫాస్ట్ అవ 10 లక్షలు, మధ్యాహ్నం, రాత్రి ఇలా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇదే కాకుండా వాటర్ కూడా కొంత తగ్గుతూ వస్తుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా రీస్టోర్ చేసుకుంటూ ఇప్పుడు దాదాపు ముఖ్యంగా సార్ కొంత ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం, ఎందుకంటే ఆ పరిశుభ్రత ఉండదు కాబట్టి ఈ సమయంలో శానిటేషన్ ఇష్యూస్లో కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని చర్యలు చేపట్టాలి. ఆ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తా ఉంది? అదే, దానికోసమే మొత్తం అందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసుకోవడం, మున్సిపాలిటీస్ కూడా అందరిని పక్క డివిజన్ పక్క ఏరియాల నుంచి కూడా మున్సిపాలిటీ అందరినీ కూడా ఇక్కడ పిలిపించుకోవడం, అలాగే ఫైర్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు కూడా వచ్చి ఎక్కడైతే బురద ఉంటుంది, ఎందుకంటే బురద వస్తుంది కాబట్టి మొత్తం ఆ ఫైర్తో కడిగించడం, వాష్ చేయించడం కూడా టోటల్ మొత్తం కూడా జరుగుతుంది.
రాబోయే 2-3 అలాగే బ్లీచింగ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడ ఫీవర్స్ అంటే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తూ నిన్న కొన్ని చోట్ల పశువులు కూడా మరి చనిపోయినాయి అంటే సీఎం గారు వెంటనే ఆదేశించడం జరిగింది. అవసరమైతే గుంట కొట్టి ఇమీడియట్గా వాటిని కూడా వాటిని చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇట్లా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. అట్లాగే రిలీఫ్ కూడా సీఎం గారు మరి ప్లాన్ చేస్తున్నారు. రేపు నుంచి మరి కొంత రేషన్ కూడా ఇవ్వాలనే ఆలోచన కూడా మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తర్వాత రెన్యూమరేషన్ చేసుకుంటాం, మిగతా నష్టం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచన చేసుకోవడం జరుగుతుంది. ఇంత కార్యక్రమాలు జరుగుతామంటే ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిన్న ఏ రకంగా ఆయన వచ్చి గంటసేపు షో చేసి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మీరు ఏ సహాయ కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొన్నారా, ఇది మానవ తప్పిదం అంటున్నారు. అంటే 27 సెంటీమీటర్ల వర్షం కురిపిస్తాం మానవుల వల్ల సాధ్యమా? లేదు, 11 లక్షల రికార్డు స్థాయిలో కృష్ణానది చరిత్రలో 120 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇంత పెద్ద వరద వచ్చిందా? ఇవాళ 11,50,000 క్యూసెక్లు మరి పెద్ద ఎత్తున వరద వస్తే ఇది మానవ తప్పిదమా? మానవులు కూర్చే వల్ల సాధ్యమవుతుందా? బుడమేరులో 30 క్యూసెక్ల వాటర్ వస్తే దానికి కూడా 30,000 క్యూసెక్ల వాటర్ వస్తే అది కూడా మానవులా? ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగినటువంటి వ్యక్తినా, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి దొరకడం మన అందరి యొక్క దురదృష్టం. ఏమైనా సరే పబ్లిక్ అయితే చాలా సాటిస్ఫైడ్గా ఇవాళ మేము కొంత వాళ్ళు బాధలు పడ్డారు, అయినా కూడా సార్ చేయగలరు, మీరైతేనే చేస్తారు చేయండి అని చెప్పారు. ఆ రకంగానే ఇవాళ హెలికాప్టర్ నుంచి ఏదైతే బోట్లు వెళ్ళిన ప్రాంతంలో మరి హెలికాప్టర్స్ నుంచి పంపించాం, ఎక్కడైతే అవకాశం ఉంటే ట్రాక్టర్లతో పంపించాం, చివరికి మొట్టమొదటిసారిగా డ్రోన్స్ కూడా తెప్పించి డ్రోన్స్తో కూడా ఫుడ్ అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికారులు కూడా టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ని 3 డివిజన్లు కలిపి ఒక టీం, మంత్రులు కూడా దాని పర్యవేక్షణ, అలాగే కింద ఒక్కొక్క డివిజన్ వైజ్గా ఎమ్మెల్యేలు మేము పెట్టుకున్నాం, అలాగే అధికారులు కూడా సీనియర్ అధికారులందరూ కూడా డివిజన్ వైజ్ పెట్టుకుంటాం. ప్రతిదీ కూడా మన సచివాలయాల వారీగా, గ్రామ సచివాలయాల వారీగా టోటల్ మానిటర్ చేస్తూ ఇంటింటికి ఫుడ్ అందించే కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అందరికీ కూడా సంతోషంగా వాళ్ళు పడిన కష్టానికి ఎంతో కొంత సపోర్ట్ చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి కష్టం ఇవాళ అవన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరిగింది. నిన్న 4 గంటలు ఇవాళ ఫీల్డ్ మీద లోకేష్ గారు కూడా అక్కడ బండ్స్ అన్ని పూజ చేసే కార్యక్రమం చేసింది. అందరూ కూడా స్వచ్ఛంద సంవత్సరంలో పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు విరాళం ఇస్తున్నారు. సినిమా హీరోస్ కానీ, అలాగే భువనేశ్వర్ గారు 2 కోట్ల రూపాయలు, అటు తెలంగాణ 1 కోటి రూపాయలు, ఆంధ్ర 1 కోటి రూపాయలు ఇవ్వడం కూడా మరి ఒకసారి ఆలోచన చేయాలా. ఇది ఖచ్చితంగా ఇది ఒక విపత్తి, అందరూ కూడా దీంట్లో సర్వీస్లో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నా. సార్ ముఖ్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది, అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా కూడా మీ కార్యకర్తలు మీ లీడర్లు కూడా వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో ఉంది, ఏ విధంగా మీ సహకారాలు అందుతూ ఉన్నాయి? నిన్న సుమారు 1200 మంది మా కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ అందించడం జరిగిందండి. ప్రభుత్వం చురుగ్గా చేసినప్పటికీ కూడా అధికారులకి కొంత సహకారాలు అందిస్తే ఇంకా బాగా అందుతుంది బాధితులకు అందుతున్న ఆలోచనతో, అందుకే మేము అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మేము అలర్ట్ చేసి సుమారు 36 వార్డులుగా డివైడ్ చేశారు. 33 వార్డులను 3 గ్రామాల కింద డివైడ్ చేశారు, 3-4 గ్రామాల కింద, 32+4 గ్రామాలు. వీళ్ళన్నిటికీ కూడా మా పార్టీలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం అందరినీ కూడా మనం పంపించడం జరిగిందండి. ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో సుమారు 3000 మంది పనిచేస్తున్నారు. సో దానివల్ల పార్టీకి కార్యకర్త కానీ పార్టీ కార్యకర్త కష్టపడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు అందుకే ఈరోజు మేము ఇంకాను కార్యకర్తలు ఎవరైనా సరే ఖాళీ ఉన్న వాళ్ళందరినీ కూడా వచ్చేసి కింద స్థాయిలోకి వెళ్ళి మందులు అందించే విషయంలో కావచ్చు, వాటర్ అందించే విషయంలో కావచ్చు, లేకపోతే ఫుడ్ అందించే విషయంలో కావచ్చు, సో అందుగా చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడ మా దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, తీసుకుంటే వాళ్ళు కూడా సకాలంలో మొదటి రోజున అందకపోవచ్చు కానీ ఎందుకంటే వాటర్ అది నించుని పోవడం వల్ల ఇప్పుడు అందరికీ బాగానే ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. కనుక ఈ కష్టకాలంలో కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, సహకారం అందించండి అని చెప్పేసి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం 40 నిమిషాలు తిరిగి వెళ్ళిపోయారు. ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు, ఏదైతుందో మానవ తప్పిదం వల్ల ఇంత ప్రమాదం వచ్చి ఇన్ని 100,000 మంది సఫర్ అయ్యారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీ పట్ల, మీ ముఖ్యమంత్రి గారి పట్ల, మీ ప్రభుత్వం పట్ల విమర్శలు చేస్తున్న పరిస్థితి అదండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేత అయితే నిజంగా ఆయన ఉండాలండి. ఈరోజు ఆయన యూకే వెళ్ళిపోతున్నారు, ఏదో 4 మాటలు అనేసి ప్రజలను రచ్చగొట్టేసి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా మానవ తప్పిదం అయితే 27 సెంటీమీటర్ల
వర్షపాతం మనం తెప్పించగలమండి అనుకున్నటువంటి రీతిలో వర్షం పడింది. దాంతో గట్లు తెగినాయి. ఆ గట్లు తెగడానికి కూడా మేము కారణం ఏంటంటే ఈ అక్రమమైన గత 5 సంవత్సరాలుగా ఇసుకని వాళ్ళు గ్రూప్లో పెట్టుకొని ఇష్టానుసారం ఆ అక్రమ మైనింగ్ చేశారు కనుక ఆ కోత గురైందని చెప్పేసి మేము భావిస్తున్నామండి. కనుక ఇంత పెద్ద విపత్తుకి వర్షం పడడం, నీరు ఉండడం వెళ్ళడం కరెక్టే. అలాగే ఇంకోటి చెప్తున్నామండి, విపత్తు వచ్చిన తర్వాత విపత్తుకు రాకముందు ఆ కాలువలు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఆ పూడికి కావచ్చు, ఆ వీడ్స్ కావచ్చు, ఏదైతే ఆ నీరు ప్రవాహం ఇచ్చినటువంటి ప్రాంతాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా శుభ్రం చేసినటువంటి పరిస్థితి లేదు. కెనాల్స్ దాంట్లో కూడా బ్లాక్ అయిపోయి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక గత ప్రభుత్వం చేసినటువంటి తీరు నిర్వాహకం వల్ల కూడా ఈ కొంత సమస్య వచ్చింది అన్నది మేము భావిస్తున్నామండి. ఇది ఖచ్చితంగా విజయవాడలో సామాన్య పరిస్థితులు తీసుకురావడానికి మా ప్రయత్నం కొనసాగుతున్నట్టు అటు మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేసేలాగా అటు ఆహారం కావచ్చు లేదంటే ఆర్థిక సహకారం కావచ్చు అన్ని విషయాల్లోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక ఇంత విపత్తు పైన కూడా రాజకీయ కోణంలో వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్రస్థాయిలో ఖండిస్తా ఉన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనులు వేగవంతమయ్యే వరద ఉధృతి కూడా తగ్గింది కాబట్టి సత్వరమే ఇంకా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి జీవన వ్యవస్థను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా కూడా అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి కావచ్చు ఇటు మంత్రులు అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో